హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా డే బిఫోర్ ఎస్టర్డే కొద్దిగా డల్గా ఉన్నింది. ఎపిసోడ్ కూడా కొద్దిగా డల్గానే ఉన్నింది, ఐ మీన్ ఇంట్రెస్ట్గా లేదు. సో ఈరోజు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది, ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనిపిస్తుంది అంటే, దిమ్మ తిరిగిన అఖిల్ అనిపిస్తుంది. అఖిల్కి దిమ్మ తిరిగింది అంట అనిపించింది ఈరోజు ఎపిసోడ్ కానీ చూస్తే. ఇంకా ఈరోజు ఎపిసోడ్లోని మెయిన్ పాయింట్ అఖిల్ ఎపిసోడే, కానీ అంతకుముందు జరిగిన వాటిని టగటగ చెప్పుకుందాం, చూద్దాం. యాక్చువల్గా ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ సోహెల్ అండ్ అవినాష్ ప్రాంక్ చేస్తుంటారు మోనాల్తో. సోహెల్ అండ్ అవినాష్ ఏ విధంగా ప్రాంక్ చేస్తారంటే, సోహెల్ అంటాడు, యాక్చువల్గా మోనాల్ నువ్వు ఇలా అనాల్సింది కాదు, లాస్య హారికతో అన్నావు, కానీ ఈ విషయంతో అవినాష్తో చెప్పావు, ఇది అలా కూడా ఉండాల్సింది అంటే అవినాష్ అంటాడు. అవునవును, అనకూడదు, అలా అనడం వల్ల ఇది చాలా రాంగ్గా పోతుంది, ఇది అసలు ఇంకో రకంగా అవుతుంది అంటే మోనాల్ మైండ్ బ్లాక్ అవుతుంది, వీళ్ళేంది మాట్లాడుతున్నారు దేవుడా అని. కానీ కొద్దిసేపుకే ఫ్రాంక్ అని చెప్తారు. తర్వాత ఆర్యానా అవినాష్తో అంటుంది వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్లో, నాకు లాస్య ఆర్యానా డిస్కషన్ చేస్తుందండి, నాకు లాస్య అక్క నా మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉన్నట్లుందప్పా, లాస్ట్ టైం 1 గంటకు లేపినప్పుడు కూడా టాస్క్లో ఆర్యానా నాకు పోటీనే కాదు అని అంటుంది, నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది అంటుంది. ఆర్యానాకు అర్థం కాలేదు, మా అమ్మ తల్లి ఆర్యానా, ఇంట్లో 100 మంది ఉంటే 100 మందికి నువ్వు నచ్చాల్సిన అవసరం లే, 100 మందికి నువ్వు కాంపిటీషన్ స్ట్రాంగ్ పర్సన్ అని అనుకోవాల్సిన అవసరం లే, నీకెంతమంది అనిపిస్తున్నారు, నీకు మేబీ నువ్వు ఒకరితో ఇద్దరితోనే ఉన్నావు, మిగతా వాళ్ళందరూ నీకు ఎలా ఉన్నారో, నువ్వు కూడా అలాగనే తల్లి. తర్వాత ఇక్కడ అయిపోతానే లగ్జరీ బడ్జెట్ టాస్క్ వస్తుంది. ఇక్కడ కొద్దిగా ఫన్ ఉంటుంది, ఈ మటన్ విషయంలో 2000 పాయింట్స్ కావాలి లగ్జరీ బడ్జెట్లో, కానీ వాళ్ళ దగ్గర ఉండే 1600 ఇచ్చి ఉంటాడు. సో ఇక్కడ కొద్దిగా ఫన్ ఉంటుంది. ఇది అయిపోతానే ఓపో F17 వారి ఫోటోగ్రఫీ టాస్క్ వస్తుంది. ఇక్కడ ఈ టాస్క్లో ఫోటోలు తీసి అది ఐ మీన్ ఫ్రేమ్లో ఉన్నటువంటి ఫోటోలు తీయాలి. ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది, ఇది ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మెయిన్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, నాగార్జున గారి ఎంట్రెన్స్తో ఈరోజు షో స్టార్ట్ అదిరిపోతుంది అనమాట. మెయిన్ చెప్పుకోవాల్సింది కూడా ఇక్కడే, ఇంకా మెయిన్ టాపిక్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఇక్కడ నాగార్జున గారు ఎంట్రెన్స్ అవ్వగానే ప్రతి హౌస్మేట్ స్పెయిర్గా నాగార్జున సాంగ్స్కి డ్యాన్స్ వేస్తా వెల్కమ్ చెప్తారు. ఈరోజు దీపావళి కాబట్టి ప్రతి ఒక్కరూ డ్యాన్స్తో పేరుగా డ్యాన్స్తో బ్యూటిఫుల్గా వెల్కమ్ చెప్తారు. ఇక్కడ అభిజిత్ చాలా బాగా డ్యాన్స్ చేశాడనిపించింది. ఎందుకనే అభిజిత్ గురించే చెప్తున్నామంటే, అభిజిత్ అస్సలు డ్యాన్సే వేయడు, అసలు ఆయన పర్ఫార్మెన్సే చేసేది ఉండదు, కానీ ఈరోజు చాలా బాగా డ్యాన్స్ చేశాడు. సో ఈ ఎంట్రెన్స్ అదిరిపోతుంది. తర్వాత దానికి బదులుగా అమల గారు ఇచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ అనేటివి, గిఫ్ట్స్ అనేటివి నాగార్జున గారు హౌస్మేట్స్కి ఇస్తారు. ఇందరితో ఈ సాఫ్ట్ అయిపోయి మెయిన్ ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నాగార్జున గారిది. నాగార్జున గారు హౌస్మేట్స్కి క్లియర్గా చెప్తున్నాడు, అయ్యా బిగ్ బాస్ మీకు 1 గంటప్పు లేపి ఏం చెప్పాడు, మీలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు, మీకు మీ గేమ్లో అడ్డు వస్తుండేది ఎవరు, మీ ఫినాలీకి వెళ్ళడానికి, మీరు ఫైనల్కి వెళ్ళడానికి మీకు అడ్డు తగిలే క్యాండిడేట్ ఎవరు నాయనా అని అడిగిండేది. కానీ మీరు ఓన్లీ ఫస్ట్దే స్టిక్ చేసుకొని, ఐ మీన్ మీరు ఎవరు స్ట్రాంగ్, మీలో ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది మాత్రమే స్టిక్ చేసుకొని మీరు డెసిషన్ ఇనానిమస్గా తీసుకున్నారు, ఏకగ్రీవంగా డెసిషన్ తీసుకున్నారు, మిగతా పాయింట్స్ కూడా మీకు ఏమయ్యాయి, కనీసం వినలేదా మీరు, బిగ్ బాస్ చెప్తుండేది అబ్జర్వ్ కూడా చేయలేదా అని క్లాస్ పిక్తాడు. ఇక్కడ నాగార్జున గారు చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్ అనిపిస్తుంది. ఈ 3 పాయింట్స్ గానా వినింటే అభిజిత్, లాష, హారిక వాళ్ళ స్ట్రాంగ్ కంటెస్టెంట్కి వాళ్ళ పేరు వాళ్ళే చెప్పుకోరు, వాళ్ళు ఫైనల్కి వెళ్ళే క్రమంలో వాళ్ళకి వాళ్ళే అడ్డు రారు కదా. సో ఇది సరిగా వినలేదు అని అనిపించింది. తర్వాత అఖిల్ ఎలిమినేషన్ అయ్యాడు కనుక, మీరు ఏకగ్రీవంగా తీసుకోవడం వల్ల అఖిల్ ఎలిమినేషన్ అయ్యాడు కనుక ప్రాపర్ సెండ్ ఆఫ్ కోసం ఇక్కడికి పిలిపిస్తున్నాము అని చెప్తాడు, అనౌన్స్ చేస్తాడు నాగార్జున. తర్వాత ఇక్కడ ఈ అనౌన్స్ చేస్తానే అవినాష్ లేస్తాడు, అవి సార్ ప్రేక్షకులు కదా సార్, పంపించాల్సింది బయటికి, మేము పంపించడం ఎంత మటుకు న్యాయం సార్ అంటే నాగార్జున గారు క్లియర్గా చెప్పాడు, అయ్యా
మిగతా లాంగ్వేజెస్లో కూడా హౌస్ మేట్స్ కూడా పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు యునానిమస్గా మీరు ఏకగ్రీవంగా తీసుకునే డెసిషన్ ఇది, నేను కాదు, నేనేం చేయలేను అని చెప్పి తర్వాత చిన్న టాస్క్ ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఆటమ్మాం ఎవరు, చిచ్చుబుడ్డి ఎవరు అని ఇస్తాడు. ఆటమ్మాం అంటే సైలెంట్గా ఉంటారు, సడన్గా ఎక్స్ప్లోర్ అవుతారు, ఎక్స్ప్లోర్ అయితే బాడీ కూడా షేక్ అవుతుంది, అంత పవర్ఫుల్ క్యాండిడేట్. చిచ్చుబుడ్డి ఎవరు అంటారు, చిచ్చుబుడ్డి అంటే బ్రైట్నెస్ ఇస్తుంది, హోప్ ఇస్తుంది, సడన్గా డౌన్ అయిపోతుంది దాని మీనింగ్. ఇక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్లో మీ వాళ్ళ క్యారెక్టర్ బట్టి ఆటమ్మాం చిచ్చుబుడ్డు ఎవరు, ఆటమ్మాం ఎవరు అని అడుగుతాడు. ఫస్ట్ టర్మ్ మెహబూబ్ టర్మ్ వస్తుంది, మెహబూబ్ ఆరియానా అండ్ ఆరియానా అని చిచ్చుబుడ్డిగా ఆటమ్మాంబుగా అభిజిత్ని సెలెక్ట్ చేస్తాడు మెహబూబ్. ఆరియానా టర్మ్ వస్తుంది, ఆరియానా మెహబూబ్ని చిచ్చుబుడ్డిగా ఆటమ్మాంబుగా అవినాష్ని సెలెక్ట్ చేస్తుంది. తర్వాత సోహెల్ టర్మ్ వస్తుంది, సోహెల్ ఆరియానాని చిచ్చుబుడ్డిగా అభిజిత్ని ఆటమ్మాంబుగా సెలెక్ట్ చేస్తుంది. మోనాల్ టర్మ్ వస్తే మోనాల్ కూడా సోహెల్ని చిచ్చుబుడ్డిగా అభిజిత్ని ఆటమ్మాంబుగా చేస్తుంది. అభిజిత్ టర్మ్ వస్తే సోహెల్ని చిచ్చుబుడ్డిగా మెహబూబ్ని ఆటమ్మాంబుగా సెలెక్ట్ చేస్తాడు. హారిక టర్మ్ వస్తుంది, హారిక సోహెల్ని చిచ్చుబుడ్డిగా మెహబూబ్ని ఆటమ్మాంబుగా సెలెక్ట్ చేస్తుంది. తర్వాత లాషా టర్మ్ వస్తుంది, సోహెల్ని చిచ్చుబుడ్డిగా అభిజిత్ని ఆటమ్మాంబుగా సెలెక్ట్ చేస్తుంది. తర్వాత ఫైనల్గా అవినాష్ టర్మ్ వస్తే మోనాల్ని చిచ్చుబుడ్డిగా హరియానాని ఆటమ్మాంబుగా సెలెక్ట్ చేస్తారు. ఇంతటితో ఈ టాస్క్ కంప్లీట్ అవుతుంది. అందుకు తగిన వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు ఎందుకు అనేది. ఇంతటితో టాస్క్ అవుతుంది. ఇప్పుడు మనకు మెయిన్ టాస్క్, మెయిన్ ఎపిసోడ్కే మెయిన్, ఈరోజు ఎపిసోడ్కి బిగ్ బాస్ ఎపిసోడ్లోనే ఈరోజే మెయిన్ అనిపిస్తుంది. మంచి సందేశం, మంచిది ఒక ఇన్ఫో, అదే మీన్ మన లైఫ్లో ఎలా ఉండాలనేది బిగ్ బాస్ ద్వారా నాగార్జున గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడనిపించింది. అఖిల్ సీక్రెట్ రూమ్లో ఉంటాడు కదా, అఖిల్ దగ్గరికి వెళ్తారనమాట. అఖిల్కి నాగార్జున గారు అడుగుతున్నాడు ఇప్పుడు ఏమనంటే, అయ్యా అఖిల్, నువ్వు ప్రతి టాస్క్ బాగా ఆడతావు కదా, 100% ఎఫెక్ట్ ఇస్తావు కదా, ప్రతి టాస్క్ బాగా ఆడుతున్నావు, ఇమ్యూనిటీ కోసం చాలా బాగా ఫైట్ చేశావు, అంతేగాక మోనాల్తో నామినేషన్ ప్రక్రియలో ఉన్నప్పుడు మోనాల్నే నామినేట్ చేశావు, నువ్వు తగ్గలేదు, చాలా బాగా ఫైట్ చేశావు, నిన్న జరిగినటువంటి ఇమ్యూనిటీ ఐ మీన్ కెప్టెన్ టాస్క్లో కూడా మెహబూబ్ కోసం చివరి వరకు పోరాడావు, కానీ వెళ్ళేటప్పుడు అంత నువ్వు వెళ్ళిపో ఐ మీన్ బిగ్ బాస్లో నుండి వెళ్ళిపో అంటే కనీసం డిఫెండ్ కూడా చేసుకోలేదు కదా, కనీసం నీ వాయిస్ అనే వినిపించాలి కదయ్యా, ఎందుకు వినిపించలేదు అని తను చెప్తే నాగార్జున గారు అభిజిత్కి చాలా గట్టిగా అడిగితే, దానికి అభిజిత్ ఐ మీన్ అఖిల్కి గట్టిగా అడిగితే అఖిల్ వర్షన్ ఏంటంటే, ఇక్కడ సార్ నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎవరన్నా బయటికి పంపిస్తారా, బిగ్ బాస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ని బయటికి పంపించి వీక్ కంటెస్టెంట్తో ఏమైనా గేమ్ ఆడతాడా, అదే నాకు తోచింది సార్ ఆ టైంలో మైండ్లో. కానీ వెళ్ళేటప్పుడు ఎక్కడో మైలో కొద్దిగా భయం ఉండింది పంపిస్తాడేమో అని, కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ని పంపించరు కదా అని అనుకున్నాను సార్ నేను అని అఖిల్ చెప్తాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అఖిల్ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంతట్లో ఉంది అనేది. లైఫ్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అనేది ఈ షోలో ఈ ఎపిసోడ్ వల్ల మనకు తెలుస్తుంది. ఐ మీన్ లాస్ట్ 3 ఎపిసోడ్ వల్ల అఖిల్ని చూస్తే, తర్వాత కొన్ని సిచ్యువేషన్లో మనల్ని మనం ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవాలి, కొన్ని సిచ్యువేషన్లని ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేసుకోకూడదు, అది వేసుకుంటే మనకే మన ప్రాణాల మీదకే కాకుండా ఐ మీన్ చాలా మోర్ ఎఫెక్ట్ అయ్యే పొజిషన్స్ వస్తాయి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా, ప్రతి సిచ్యువేషన్ని తక్కువ అంచనా వేయకూడదు, ఐ మీన్ సిల్లీగా సింపుల్గా అయిపోతుందిలే అలా ఊహించకూడదు, కొన్ని క్లిష్ట పరిస్థితులు వస్తే అప్పుడు దానికి తగ్గట్టుగానే మనం బిహేవ్ చేసుకోవాలి అనేది ఈ ఎపిసోడ్లో ఐ మీన్ అఖిల్ది జరిగినటువంటి 3 ఎపిసోడ్లు చూస్తే మనకు అర్థమవుతుంది. తర్వాత ఈ చెప్పిన తర్వాత అఖిల్ ఇలా చెప్తాడు కదా, చెప్పిన తర్వాత మరి నాగార్జున గారు చెప్పింది ఏంటంటే, నీ క్యాల్కులేషన్ 100% రాంగు, నువ్వు కంపల్సరీ బయటికి వెళ్ళిన నీవు ఎలిమినేషన్ అయ్యావు, లోపలికి వెళ్ళి వాళ్ళతో సెల్ఫీ దిగి ఇక్కడికి వచ్చాయంటే అఖిల్ అప్పుడు కూడా ఏడుస్తావు కూడా సార్, బిగ్ బాస్ నన్ను ఎందుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎందుకు బయటికి పంపిస్తావు అంటాడు. అయ్యా అఖిల్కి ఇంకా అర్థం కాలేదు అనిపిస్తుంది, ఇప్పటికి కూడా అర్థం కాలేదు అనిపిస్తుంది, నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంటా వీక్ కంటెస్టెంటా అనేది డిసైడ్ చేసేది లోపల ఉండే కంటెస్టెంట్స్ కాదయ్యా, హౌస్ మేట్స్ కాదు, బయట ఉన్నటువంటి ప్రేక్షకులు ఓటర్స్ ఓట్లు వేసి ఎవరు స్ట్రాంగో ఎవరు వీక్ అనేది
డిసైడ్ చేస్తుండేది బయట ఉన్నటువంటి ప్రేక్షకులు, మీ హౌస్ మేట్స్ అయితే కాదు. నీకు ఇంకా గేమ్ 100% అవగాహన లేదనిపిస్తుంది ఆ స్టేట్మెంట్ చూస్తే. తర్వాత అఖిల్లో సెల్ఫీ తీసుకోవడానికి లోపల వెళ్తానే అందరూ చాలా ఎమోషన్ అవుతారు, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ నాగార్జున గారు ఇక్కడికి వచ్చింది కేవలం సెల్ఫీ కోసమే, ప్రాపర్ సెండాఫ్ కోసం బయటికి పంపించండి అంటాడు. ఇక్కడ అరియానా మళ్ళీ తన బ్రహ్మానందం పర్ఫార్మెన్స్ చేసిందే అనిపించింది. అరియానా మళ్ళీ ఇక్కడ అతి చేసింది అనిపించింది. చూలేక చచ్చిపోయాం కొద్దిసేపు. ఆమె ఇక్కడ నాగార్జున గారు బిగ్ బాస్తోనే, సార్ మీ డెసిషన్ అన్ఫేర్ సార్, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ను ఎట్లా పంపిస్తారు సార్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ని బెస్ట్ కంటెస్టెంట్ని ప్లేయర్ని బయటికి ఎట్లా పంపిస్తారు సార్, గేమ్లో నుండి పంపించకూడదు కదా, ప్రేక్షకులు కదా పంపించాల్సింది, నాకు ఫస్ట్ టైం అన్ఫేర్గా అనిపించింది అని గట్టిగా మాట్లాడుతుంటే తన బ్రహ్మానందం క్యారెక్టర్ గుర్తుకొస్తుంది అనమాట మనకు. ఆమెకి కూడా అర్థం కాలేదు అనిపిస్తుంది గేమ్. అమ్మ మీకు మీరే స్ట్రాంగ్ ప్లేయర్ అని ఎట్లా డిసైడ్ అవుతారు, బయట ఉండే ప్రేక్షకులకు మీ ఆట నచ్చి మిమ్మల్ని స్ట్రాంగా కాదా అని డిసైడ్ చేయించింది వాళ్ళు, వాళ్ళ ఓట్ల ద్వారా మిమ్మల్ని సేవ్ చేసి మిమ్మల్ని విన్ చేసేది వాళ్ళు. ఒకవేళ మీకు మీరు డిసైడ్ చేసుకుంటే 5 మంది 6 మంది కలుసుకొని మీరే మీలో ఎవరికో స్ట్రాంగ్ అనుకొని ఎవరినో కానర్ చేసి వాళ్ళకి వీక్ కంటెస్టెంట్ ఎలిమినేట్ చేసేసి ఫైనల్లో మీకు మీరే విన్నర్ అనౌన్స్ చేసుకోవచ్చు కదా. అలా కాదు, మీరు కాదు డిసైడ్ చేసేది స్ట్రాంగా వీక్ అని, బయట ఉన్నటువంటి ప్రేక్షకుల తల్లి. తర్వాత ఇది అయిపోతానే ఇద్దరు అఖిల్ వెళ్తా సెల్ఫీ తీసుకొని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ని 4 ఎనిమీస్ని ఎనిమీస్ని సెలెక్ట్ చేయమంటే దానికి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్గా సోహెల్ని మోనాల్ని చేస్తాడు. ఇంకా ఎనిమీస్గా అభిని హారికని లాషాని అండ్ మెహబూబ్ని సెలెక్ట్ చేస్తాడు అఖిల్ వెళ్తా. ఇక్కడ అభిజిత్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఇక్కడ అఖిల్ ఎనిమీస్గా చేసి తన వర్షన్ అఖిల్ అభిజిత్ని ఎనిమీగా చెప్పి అఖిల్ తన వర్షన్ వినిపించేటప్పుడు అభిజిత్ సహనంగా చాలా ఓపిగ్గా ఉన్నాడు. అఖిల్ ఎంత అగ్రెసివ్గా చెప్తానా, ఎంత బ్లేమ్ చేస్తానా అభిజిత్ని తన సహనాన్ని కోల్పోయలేదు. ఇంకా మీరు ఒకటి గమనించారలేదో, అఖిల్ వెళ్ళకూడదని ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిజిత్తే నాగార్జున గారికి రిక్వెస్ట్ చేశాడు పంపించద్దని సార్ అని, హౌస్లోకి వస్తూనే. అభిజిత్ అడిగిండే పాయింట్ నేను లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పాను క్లియర్గా, తన వాయిస్ ఎందుకు వినిపించలేదు, తనకు కనీసం తను డిఫెండ్ చేసుకోవాలి కదా అని అన్నాడు. అదే ఆ పాయింటే ఈరోజు నాగార్జున కూడా అఖిల్కి అడిగాడు, అదే పాయింట్ మీద ఇంత డిస్కషన్ కూడా జరిగింది. ఇప్పుడు కూడా అఖిల్ వాళ్ళ మీద అగ్రెసివ్గా చూపించాడు, అభిజిత్ మీదే కాదు హారిక మీద, లాషా మీద, మెహబూబ్ మీద కూడా ఇదే నెల చూపించాడు. వెళ్ళేటప్పుడైనా కూడా కనీసం కొద్దిగా సాఫ్ట్గా చూపింటే బాగునేమో అనిపించింది. కానీ అతను వెళ్ళలేదు, ఇక్కడే ఉంటాడు హౌస్లోనే. లైఫ్లో ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదని మనకు నాగార్జున గారు అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడు మొత్తం అంతా ఆల్ హ్యాపీ ఎండింగ్ అంటారు కదా, అలా అంత హ్యాపీగా అవుతారు, అంత హ్యాపీగా అవుతానే ఈ ఎపిసోడ్ చూస్తానే మెయిన్ అర్థమవుతుంది ఏంటంటే అఖిల్కి దిమ్మ తిరిగిపోయింది ఈ ఎపిసోడ్లో. అతనికి ఎన్ని రకాల షేల్ కావాలంటే అన్ని రకాల షేల్స్ చూపించాడు నాగార్జున గారు, ఐ మీన్ బిగ్ బాస్ అనిపించింది. తర్వాత ఇక్కడ ఒకరిని సేవ్ చేయాలి 5 మందిలో, ఐ మీన్ సారీ నేను అన్నటువంటి 6 మందిలో ఒకరిని సేవ్ చేయాలంటే ఇక్కడ ఒక బాటిల్, అదే షుగర్ బాటిల్ ఇస్తారు, దాన్ని పగలగొట్టుకొని అందులో ఉన్నటువంటి లెటర్లో ఐ మీన్ ఏం రాశారు చదవండి అంటే ప్రతి ఒక్కరు పగలగొట్టుకుంటారు. కానీ ఇక్కడ అభిజిత్ కేవలం ఒక్కడే సేవ్ అవుతాడు ఈరోజు ఎపిసోడ్లో. అభిజిత్ సేవ్ అవుతాడు, మిగతా వాళ్ళంతా అన్సేఫ్ అవుతారు. మిగతా వాళ్ళు కూడా ఎవరు అన్సేఫ్, మిగతా వాళ్ళు కూడా ఎవరు సేఫ్ కావచ్చు అనేది టుమారో ఎపిసోడ్లో చూపిస్తారు. ఇంతటితో అభిజిత్ సేవ్ అవగానే ఇంకా ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. దీపావళి కాబట్టి ఈరోజు పండగ ఎపిసోడ్ ముగుస్తుంది అంత హ్యాపీస్గా. అఖిల్కి మాత్రం దిమ్మ తిరిగిపోయి అన్ని రకాల షేడ్స్ అనేది చూపించారనిపించింది ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. మన రేపు మార్నింగ్ మరొక వీడియో చేద్దాం, ఖచ్చితంగా ఎవరు ఎలిమినేషన్ అవుతారో అనేది రేపు మార్నింగ్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఇంతకు మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను ఆదరించాలని కోరుకుంటూ బై.